మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి మెగా కోడలు ఉపాసన గురించి మన అందరికీ తెలిసిందే కోడలిగా ఇంటి బాధ్యతలు చేపడుతూనే మరొక వైపు రామ్ చరణ్ భారీగా ఆయన పనులు చూసుకుంటూ మరొక వైపు అపోలో హాస్పిటల్కు సంబంధించిన పనులను చూసుకుంటుంది ఇక కెరియర్ పరంగా ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ భర్త రామ్ చరణ్కు సంబంధించిన విషయాల గురించి మెగా ఫ్యామిలీ విషయాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది కాగా ఈమెకి సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉన్నారు అప్పుడప్పుడు అభిమానులకు ఆరోగ్యపరమైన సందేశాలను కూడా ఇస్తూ ఉంటుంది అలాగే సోషల్ అవేర్నెస్ కార్యక్రమాల గురించి కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఇదిలా ఉంటే తాజాగా కృష్ణాష్టమి సందర్భంగా మెగా ఇంట్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించినట్టు తెలుస్తుంది అందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది అందులో ఒక ఫోటోని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది ఆ ఫోటోలు పూజాగది మొత్తం పూలతో బాగా అలంకరించారు అనంతరం ఉపాసన చరణ్ దంపతులు ఇద్దరు కలిసి ప్రత్యేకంగా పూజలు చేసినట్టు కూడా తెలుస్తోంది పూజ తర్వాత రామ్ చరణ్ తన భార్య ఉపాసనకు నుదిటన కుంకుమ బొట్టు పెట్టారు కాగా ఉపాసన సాంప్రదాయబద్ధంగా గులాబీ రంగు దుస్తులు కనిపించగా రామ్ చరణ్ బ్లాక్ కలర్ షర్ట్ తెలుపు రంగు పంచకట్టు ధరించారు ఇందుకు సంబంధించిన ఫోటో పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే చాలా గ్యాప్ తర్వాత రామ్ చరణ్ ఉపాసన కలిసి దిగిన ఫోటోని ఉపాసన షేర్ చేయడంతో అభిమానులు సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఈ ఫోటోపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అయితే ఉపాసన మెగా పోస్టర్ రామ్ చరణ్ భార్య అపోలో హాస్పిటల్కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆమె ఏమాత్రం హంగులు హర్బాటాలు లేకుండా చాలా సింపుల్గా కనిపిస్తూ ఉంటుంది